హలో. హే మహేష్, ఐ వెయిటింగ్ ఫర్ మై కాల్. కాల్ కోసమే కాదు, నిన్ను కలవడం కోసం కూడా వెయిట్ చేస్తున్నా. నేను నిన్ను కలవనగా వై వై అంటే ఏం చెప్పను మహేష్, ఎంత నోటీగా ఉండేవాడివి, ఎన్ని కోతి పనులు చేసేవాడివి, అసలు టీషర్ట్ జీన్స్ లో ఎలా ఉండేవాడివి మహేష్. ఇప్పుడు చూడు, ఈ టక్ ఫుల్ హ్యాండ్స్ అవసరమా? ఈ ఫార్మల్స్ లో నువ్వు ఫార్మర్ లా ఉంటావు తెలుసా? అంటే జీన్స్ టీషర్ట్ వేసుకుంటే కలుస్తావా? టీషర్ట్ జీన్స్ తో పాటు నీ ఫింగర్ చెస్టలతో వస్తానంటే రేపే కలుస్తా. అది పక్కా వస్తా. మిస్టర్ రాకేష్. సార్. Where is Mr. Maheshwarrao? వాళ్ళ ఆవిడకి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాడు సార్. ఏ హాస్పిటల్? ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు? మీరు మీరేనా? ఆఫీస్ లేదా? ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం కదా వచ్చేది. ఏమైంది చూద్దాం. అక్క. అక్క ప్లీజ్ 2 మినిట్స్. ఆకలేస్తుంది. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుత, కలర్ ఫుల్ చిలక కలర్ఫుల్ నడక. బావా బావా, ఏంటది? ఏంటి బాగాలేదా? బ్లూ జీన్స్ మెరూన్ టీషర్ట్ మంచి కాంబినేషన్ చెప్పారే. టీషర్ట్ బాగుంది కానీ మీరు తినే పద్ధతే బాగాలేదు. అంటే అది ఆఫీస్కి వెళ్ళే తొందరలో చిన్న గెట్ టుగెదర్. అదేంటండి, ఒక 2 నిమిషాలు ఆగితే నేనే ప్లేట్ లో పెట్టేదాన్ని కదా. సారీ బాబా. ఏంటి నీలో ఈ చేంజ్? టీషర్ట్ వేస్తున్నావు, జీన్స్ వేస్తున్నావు, ఎందుకు ఇలా సడన్ గా? ఏమండి, టీనా కాఫీనా? మీ అక్కని పెళ్లి చేసుకుని 2 ఇయర్స్ అవుతుంది. అదేంటో ఈ మధ్య కొంచెం పాత ఇనుప సామాన్లా తీసి పారేస్తుంది. నేను మీ అక్కకు బోర్ కొడుతున్నానేమోనని చాలా డీప్గా థింక్ చేశాను. ఎలాగైనా సరే ఆ మ్యాజిక్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకున్నాను. అందుకే ఇలా ప్రామిస్ పిచ్చి మరదలే. నీ మీదనే కాదు, మీ అక్క మీద, ఈ ఇంట్లో ఉన్న అన్ని ఫొటోస్ మీద, ఈ కలర్ఫుల్ చిలక మీద ప్రామిస్ చెప్తున్నాను. ఇది నిజం. బావా, ఏదో మర్చిపోయినట్టున్నారు. లేదు లేదు లేదు, ఏది మర్చిపోయినా మీ అక్కను మాత్రం మర్చిపోకండి. మీ అక్క ఎప్పుడు ఇక్కడ ఉండదు. వస్తాను.
హే, వాట్ సర్ప్రైజ్, లౌడ్ స్పీకర్ పెడతాను, ఐ లవ్ యూ చెప్పేసే. అంత లేదు. ఏంటి, మా బావ వారం రోజుల్లో మరో అమ్మాయితో తిరుగుతాడని ఛాలెంజ్ చేసావు కదా. ఏ, రిజల్ట్ కనిపించిందా? కనిపించింది. మా బావ మా అక్కని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తున్నాడు. బయట ఎక్కువగా తప్పులు చేసే మగాడు ఇంట్లో ఆడని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇంతకీ మీ బావ ఇంట్లో ఉన్నాడా? లేడు, ఆఫీస్ కి వెళ్ళాడు. ఆఫీస్ కాదు, పార్క్, ఇందిరా పార్క్ వెళ్ళాడు అమ్మాయిని కలవడం కోసం. ఇంపాసిబుల్. అలా అయితే ఇప్పుడు ఇందిరా పార్క్ వచ్చే మీ బావ చాష్ లో 3D లో చూపిస్తా. మా అక్క లేకుండా పార్కు లకు కాదు కదా పక్కింటికి కూడా వెళ్ళడు. బట్ తప్పును ప్రూఫ్ చేయడానికి నేను వస్తాను. హ్యాపీ జర్నీ జూజూబే. లవర్ సార్, కంగ్రాట్స్. నీకు లవర్ లేదా? వేస్ట్ గా. హలో, హాయ్. ఎక్కడున్నావు అసలు? అసలు నువ్వు ఇలా ఉంటావు అని ఎక్సైట్మెంట్ టెన్షన్ తో చచ్చిపోతున్నావు తెలుసా? నువ్వు నా కళ్ళ ముందు రావడానికి ఇంకెన్ని క్షణాలు పడుతుంది. సారీ మహేష్, వాళ్ళు రాలేకపోతున్నాను. వాట్, యు ఆర్ జోకింగ్ రైట్? బి సీరియస్ యా. నువ్వు వచ్చావు ఎందుకంటే నీ లుక్స్ నా వీపులు గుచ్చుకుంటున్నాయి. ఇగో ఐ కెన్ ఫీల్ ఇట్ యా. ఇదిగో ఇదిగో, అరే ఎక్కడ 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 ఎక్కడ, నేను ఇంట్లోనే ఉన్నాను. వాట్, అంటే నువ్వు రాలేదా? అంటే యు డిసప్పాయింటెడ్ మీ, యు కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ మీ. నిన్ను కలవడానికి డిన్నర్స్ నేను ఎంత ప్రిపేర్ అని తెలుసా? నా లైఫ్ లో ఫస్ట్ టైం నా చర్చ్ కూడా సేవ్ చేస్తున్నాను. యు కాంట్ డు దిస్ షిట్. ఛా, ఏంటి మహేష్ అలా అంటావు? మీరు అబ్బాయిలు, ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బయటకు వస్తారు. మేము అమ్మాయిలు, మమ్మీకి ఏదో చెప్పాలి, డాడీకి ఏదో చెప్పాలి, చివరికి కుక్క పిల్ల అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి. అమ్మాయిలు బయటకు రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు? ఓహో, అంటే మీకేనా ప్రాబ్లమ్స్? మాకుండో ఆ ప్రాబ్లమ్స్? ఛా, అసలు మా బాస్ కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకుని బయటకు వస్తా తెలుసా నీకు? ఇక్కడ వైఫ్ అయితే మరి టూ మచ్. అసలు నేను చేసే థింగర్ చేసే నాకు పిచ్చెక్కిపోయింది అనుకుని తనకు పిచ్చెక్కి పిచ్చి పిచ్చేస్తుంది. ఇదంతా నీకోసమే కదా, నిన్ను కలవడానికి కోసమే కదా. హలో హలో హలో, అయితే హలో మహేష్, నీకు పెళ్ళైందా? మహేష్, మహేష్, ఆర్ యు దేర్? మహేష్, నిజం చెప్పు, నీకు పెళ్ళైందా? అంటే ఏదో ఒకసారి అయింది, లాంగ్ బ్యాక్, కనీసం నాకు గుర్తుకులేదు. సారీ మహేష్, నువ్వు సింగిల్ అనుకుని మింగిల్ అవుదాం అనుకున్నా, కానీ నువ్వు ఎంగిల్ అయ్యావు. ఐఎమ్ సారీ. ప్లీజ్ అలా మాట్లాడు. అదే అదో పెళ్ళ 15 మినిట్స్ లో చుట్టూ సార్ తెలుసా? కనీసం మంత్రాలు కూడా సరిగ్గా చదవలేదు, గులాబ్ జామున్ పెట్టలేదు. చచ్చి, అది అసలు పెళ్ళే కాదు, అది పిచ్చి పెళ్ళి. సారీ మహేష్, ఐ కాంట్ కంటిన్యూ విత్ ది మ్యారేజ్. ప్లీజ్ నువ్వు ఫోన్ మాట్లాడు. ఒక్క చాన్స్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్. హలో హలో, అసలు పెళ్ళని తీసుకున్నాను నీ మ్యాట్రీ బోని. మీ అక్కలా కూడా పక్కింటికి కూడా రాడా, పార్క్ ఎంత వచ్చేస్తాడా? మనం కూడా ఫస్ట్ టైం లవర్స్ పార్క్ వచ్చాం కదా, ఇంతకీ నా మ్యాటర్ ఏం చేసావు? ఏం మ్యాటర్? చూడు, ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి. అదే పెళ్లి లేట్ అయింది అనుకో, మీకు సంతానం కలగట్లేదా అయితే ఈ కింద నెంబర్ కాల్ చేయండి అంటూ అర్ధరాత్రి టీవీ ప్రోగ్రాంలు చూసుకుంటూ టిక్ టిక్ మన నెంబర్ నోట్ చేసుకోవాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, డేటా ఉన్నప్పుడే డౌన్లోడ్ చేసుకో. ఏంటి, నేను చెప్పేది రీచ్ అవుతుందా? నువ్వు చెప్పేది రీచ్ అవుతుంది, నువ్వు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి కదా. వాట్, ఈ అభినవ్ గాడు నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదా? ఏం మాట్లాడుతున్నావు? కమాన్, టెల్ మీ టెల్ మీ టెల్ మీ. తాజ్మహల్ పీక్ వచ్చిన ఫ్లాట్ మీద పెట్టానా? నువ్వు మోపెట్ పెట్టుకునే దగ్గర హెలిప్యాడ్ కట్టించానా? అమ్మాయిలు చెప్పరు, అబ్బాయిలే తెలుసుకోవాలి. రేపు మార్నింగ్ వరకు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే నీ మ్యాటర్ గురించి ఆలోచిస్తాను. ఓకే, మీట్ మై ఎక్స్పెక్టేషన్స్ బై టుమారో మార్నింగ్. అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం అంటే మా బావని పడేసినంత ఈజీ కాదు. అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి. సుందర, ఏమండి ఇక్కడ చంద్ర అని ఉన్నాడా? నేనేరా చంద్ర, పనేంటి? రే, మీసం ఏది, గడ్డం ఏది, ఆ స్టైల్ ఏది, ఫేస్ ఏంటి ఎలా మారిపోయింది? నాకు పెళ్ళైంది, పెళ్ళైతే ఫేట్ మారుద్ది, ఫేస్ మారుద్ది, అన్ని మారిపోతాయి. అవును కానీ నువ్వు బంజారా హిల్స్ లో ఉండేవాడు కదరా. బ్యాచిలర్ ఉన్నప్పుడు బంజారా హిల్స్, భర్తకి మారాకి బస్తికి మారా. సరేలే, అంత చిరాకు ఎందుకురా? పెళ్ళోనోడికి చిరాకే ఉంటది, చిరునవ్వు ఉండదు, ఏదో బలవంతగా నవ్వుకోవడం తప్ప. ఏమండి పోసాడా? పోయలేదా ఇంకా? అరే,
నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పరా, నాకు ఇంకా లోపల చాలా పనులు ఉన్నాయిరా. అమ్మాయిలు చదవడంలో మా చంద్రగడ్ ఎక్స్పర్ట్ అని నాకు కూడా అయిందా? నీకొక్కడికే సన్మానం జరగలేదనుకున్నా, జరిగిందా? అరే కానీ అర్జెంట్ రా, అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి చెప్పరా. నువ్వు ఎవడరా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి? నువ్వు ఎవడని అడుగుతున్నా? దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకు సెటిల్ అయ్యారో తెలుసా? ఈ ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్ అందుకోలేకే నువ్వు ఎవడివిరా? వీడు అందుకుంటాడంట. రే కాలేజీలో మీరందరూ బుక్కులు చదువుతుంటే నేను అమ్మాయిల్ని చదివా, నేనే అందుకోలేకపోయా. నువ్వేమనుకుంటావురా గరిట, నువ్వేమనుకుంటావు? ఏమండి పోసాడా? పోయలేదా ఇంకా? నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది గాని నన్ను ఏం చేయమంటావురా? రే ఆ దండం చూడరా, ఆ దండం మీద 10 పట్టు చీరలు ఉన్నాయి గాని నా ఒక చొక్కైన ఉందారా అక్కడ? చీరలు బంగారం, చీరలు బంగారం అని చీరుతుందిరా. అందుకే 10 పట్టు చీరలు 10 తులాలు బంగారం తీసుకెళ్లి హ్యాపీ బర్త్డే అని చెప్పి అంత మాత్రాన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయినట్టు కాదురా. అదొక ప్రాసెస్, అదొక ప్రయాణం, అదొక ప్రమాదకరమైన ప్రయాణం రా. రే పోసాడరా. నాకు తడిచింది కదా, పెళ్ళైతే నీ కూడా ఇలాగే తడుస్తుందిరా. నువ్వు అర్జెంట్ గా చేయాల్సింది ఏంటంటే ఈ బనీని పిండేసుకో, ఆ దండం మీద ఎండేసుకో. ఏమండి పోసాడా? పోసాడే. ఈ లోపలికి వెళ్తే అది ఏడిపిస్తుంది, బయటకు వస్తే ఈడేడిపిస్తాడు. ఏడవడానికే సరిపోయింది నా జీవితం.